वेलकम बैक टू बिजनेस ब्रेकफास्ट। हाई शेषु गारु, हाई राजेंद्र गारु। लास्ट वीक मन मार्केट्स చూసుకున్నట్లయితే కాస్త పాజిటివ్ ధోరణి కనిపించినా గానీ వీక్ మొత్తం ట్రెండ్ గమనించినట్లయితే నెగటివ్ గానే మన మార్కెట్స్ ఉన్నాయి అని చెప్పుకోవాలి। సో ఈ రోజు మన మార్కెట్స్ ట్రెండ్ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు? ఐ థింక్ లాస్ట్ 2 డేస్ మనం చూస్తే గనుక ఆల్మోస్ట్ మనకి 8250 నుంచి క్లోజ్ టు 8180 సో ఆల్మోస్ట్ ఒక 150 పాయింట్స్ ఆర్ 200 పాయింట్స్ పర్సన్ చూసాం 2 డేస్ లోనే। మేబీ ఆ ట్రెండ్ ఇంకొంచెం కంటిన్యూ అవ్వచ్చు। ఓన్లీ థింగ్ ఏంటంటే 4 డేస్ లో ఏదైతే ఉందో 8066 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 20 పాయింట్స్ దగ్గర సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది। ఇన్ కేస్ 8066 కింద అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ నెక్స్ట్ స్టాప్ అనేది 7970 నుంచి 7980 దాకా ఉండే ఛాన్స్ ఉంది। ప్రాబ్లీ పుల్ బ్యాక్ ఒకవేళ వచ్చింది అనుకుంటే కనుక మేబీ ఇక్కడ నుంచి ఒక 60-70 పాయింట్స్ అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది। ఇన్ కేస్ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే మేబీ ఆ గ్యాప్ ఫిల్ చేసి ఒక 30-40 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది। ఏదైనప్పటికీ మనకి 8160 అండ్ 8190 అనేది చాలా క్రూషియల్ రెసిస్టెన్స్ గా భావించవచ్చు। ఇన్ కేస్ ఆ లెవెల్స్ వస్తే కనుక 8140 ఆర్ 8150 మేబీ అక్కడ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని 8190 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ కమింగ్ డేస్ లో మేబీ డౌన్ ట్రెండ్ కే ఎక్కువ ఛాన్స్ ఉండే అవకాశం ఉంది। ఓకే అండి, మనకు చాలా మటుకు మెయిల్స్ అండ్ కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, కొన్ని మెయిల్స్ కూడా ఆన్సర్ చేద్దాం। శివప్రసాద్ మెయిల్ చేశారు, వర్క్ హార్డ్ డిసెంబర్ కాంట్రాక్ట్ 702 తో హోల్డ్ చేస్తున్నాను, టార్గెట్ ఎంత అని అడుగుతున్నారు। ఎంతలో అండి? 702 వర్క్ హార్డ్ విషయానికి వస్తే బాగా వీక్నెస్ అనేది ఉందండి। ఓవరాల్ గా ఫార్మా కౌంటర్స్ అన్నిట్లో గానీ బాగా వీక్ గా ఉంది। ఇప్పుడు 680 ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంటుంది, ఇది అదేని బ్రేక్ అయిందంటే ఈవెన్ న్యూ ఆల్మోస్ట్ న్యూ లోస్ కి అప్రోచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి। కాబట్టి మీరు బెటర్ ఏంటంటే ర్యాలీస్ లో వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కానీ లేదా 680 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి, క్లోజర్ గా మీ లెవెల్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కారని ప్రయత్నం చేయండి। ఒకవేళ ఇక్కడ స్టాక్ గాని ఆగిందంటే క్లోజర్ గా 720 దగ్గరికి రావచ్చు, 720 దగ్గర రెసిస్టెన్స్ ఉందండి। ఓకే అండి, ఇక యూరోజోన్ నుంచి ఇటలీ కూడా బయటపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి, దీంతో డాలర్ తో పోల్చుకున్నట్టయితే యూరో మరోసారి కుప్పకూలే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి। సో మార్కెట్ పై ఈ న్యూస్ ఎంతవరకు ప్రభావం పడే అవకాశం ఉందంటారు? అంటే ఆల్రెడీ మనకి చూస్తున్నాం అంటే యూరో అనేది కంటిన్యూగా వీక్ అవుతూ వస్తుంది, అగెనెస్ట్ డాలర్ వీక్నెస్ అనేది చూస్తున్నాం, నాట్ మన మన కరెన్సీ కాదు, బట్ ఓవరాల్గా మన కరెన్సీ అనేది అగెనెస్ట్ డాలర్ డాలర్ అనేది యుఎస్ పోస్ట్ యుఎస్ ఎలక్షన్ తర్వాత డాలర్ చాలా స్ట్రెంత్ అనేది చూసాం। అంటే చాలా వరకు మనీ అనేది ఎమర్జింగ్ మార్కెట్స్ తర్వాత యూరోపియన్ మార్కెట్స్ నుంచి స్లోగా మనకి మనీ అనేది యుఎస్కి వెళ్తుంది, ఎందుకంటే అక్కడ స్టేబ్ అక్కడ స్ట్రాంగ్ గవర్నమెంట్ అంటే యుఎస్ పరంగా లోకల్గా బిజినెస్ని లోకల్ జీడిపిని బాగా పెంచే విధంగా స్టెప్ తీసుకుంటారు ట్రంప్ అనే ఉద్దేశంతో అక్కడ మార్కెట్స్ బాగా పెరుగుతున్నాయి। అట్ ద సేమ్ టైం మిగతా మార్కెట్స్ గ్లోబల్గా ఏ మార్కెట్స్ కూడా అంటే యుఎస్ మార్కెట్స్ తర్వాత యూరో యుఎస్కి పక్కన ఉన్న ఒకటి రెండు లైక్ బ్రెజిల్ లాంటి మార్కెట్స్ బాగా పెరుగుతున్నాయి, మిగతా మార్కెట్స్ అన్నీ కూడా బాగా వీక్ ఉన్నాయి। బట్ ఏదైనా కూడా డెఫినెట్గా మన ఇండియన్ కరెన్సీ మీద కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది, బట్ అయితే కొన్ని కొన్ని స్టాక్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, అంటే యూరప్కి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ లైక్ కొన్ని కొన్ని టాటా మోటార్స్ లైక్ అటువంటి స్టాక్స్ తర్వాత మదర్సన్స్ ఇలాంటి స్టాక్స్ కొంత ఎఫెక్ట్ ఉండొచ్చు। బట్ ఏదైనా కూడా రాను రోజుల్లో మార్కెట్స్ అంటే ఒకటి కాదు, రకరకాల అన్సర్టింటీస్ ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ కొంత వోలటాలిటీ ఉండే అవకాశం ఉంది। ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాం, శ్రీ శైలజ మెయిల్ చేశారు, సన్లై హైటెక్ ఇంజనీరింగ్ 10,000 షేర్స్ ని అండ్ యావరేజ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 10 రూపీస్ వద్ద ఉన్నాయి, సో లాంగ్ టర్మ్ కోసం ఐ మీన్ 2-3 ఇయర్స్ కోసం హోల్డ్ చేయమంటారా లేదా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు। స్టాక్ ఆల్మోస్ట్ మనకి స్ప్లిట్ అవుతుంది చూసామండి, బట్ ఈ స్టాక్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ 2-3 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 10 రూపీస్ దాకా పెరగటం చూసాం। సో డెఫినెట్లీ దీనికి 2.46 రూపీస్ దగ్గర చాలా గట్టి రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది। అండ్ చార్ట్స్ పరంగా చూస్తే కనుక ఇది అబ్నార్మల్ మూమెంట్స్ వస్తున్నాం, 80 పైసా టు 11 రూపీస్. అండ్ ఇట్స్ నాట్ ఎ గుడ్ స్టాక్ అండి, మీరు 10,000 షేర్స్ అంటున్నారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో 8 రూపీస్ దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి, అదేవిధంగా 13 నుంచి 14 మధ్యలోకి వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి। కానీ నెక్స్ట్ మెయిల్ చూద్దాం, హరిణి మెయిల్ చేశారు, టాటా మోటార్స్ 455 తో బై చేశాను, సో 5-6 మంత్స్ కోసం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను, సో మీ వ్యూ ఏంటి అని అడుగుతున్నారు।
టాటా మోటార్స్ బాగా ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేని విధమైన కరెక్షన్ అనేది టాటా మోటార్స్ చాలా రోజుల తర్వాత రావడం చూసాము. అయితే ప్రస్తుతం టాటా మోటార్స్ ని మీరు అంటే 5 టు 6 మంత్స్ కోసం మరీ బాగా పెరుగుతుందని అనుకోలేమండి. ఇప్పుడే అనుకున్నాం మనం యూరోప్ లో ఈ మనకి అంటే అగైనెస్ట్ కరెన్సీస్ చూస్తున్నాం, డాలర్ పెరగడం, యూరో వీక్ అవడం కూడా కొంచెం దీనికి టాటా మోటార్స్ కి కొంచెం వీక్ అంటే కొంత నెగటివ్ పాయింట్ నెగటివ్ అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు జాగ్వార్ ల్యాండ్ రోవర్ కానీ చూసుకుంటే యూరోప్ లో బాగా సేల్స్ బాగుందండి, కాబట్టి కొంచెం నెగటివ్ అవుతుంది. అయితే 420 దగ్గర దీనికి సపోర్ట్ ఉంది. అది కానీ బ్రేక్ అయిందంటే ఈవెన్ న్యూ ఆర్బిట్ లోకి ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, అంటే 420 బిలో ఇంతకుముందు రాలేదు, కాబట్టి 380-420 మధ్య ఉండొచ్చు. బట్ ఏదైనా కూడా మీరు దానిపైన సస్టైన్ కాగలిగితే 420-440 పైన సస్టైన్ కాగలిగితే మీ రేట్ రావచ్చు 480 దాకా రావచ్చు అండి నెక్స్ట్ స్టాప్ మూవ్లో. బట్ 6-8 మంత్స్ అంటే చాలా ఉన్నాయి, టైం ఉంది కాబట్టి మీరు హోల్డ్ చేయమని చెప్తాను. ఏంటి కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ఫస్ట్ కాల్ తీసుకుందాం. బెంగళూరు నుండి శ్రీనివాస్ కాలర్ ఉన్నారు. హలో, హలో శ్రీనివాస్ గారు చెప్పండి. ఇది మినార్ బేరింగ్ మినార్ పిస్టన్ దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడిగిదారని చేశాను. మినార్ బేరింగ్ మినార్ పిస్టన్స్ రెండు. ఓకే, యా డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయొచ్చండి, బట్ మీకు టైం వ్యూ టైం అనేది ప్రాబ్లీ అట్లీస్ట్ 1-1.5 ఇయర్ ఉండాలి. మినాన్ బేరింగ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి 69 దగ్గర ఉంది, దీనికి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 61-62 దగ్గర ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ థిన్లీ ట్రేడెడ్ స్టాక్, మీకు అట్లీస్ట్ 2 ఇయర్స్ వ్యూ ఉంటేనే ఈ రెండు స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. వైఎస్ స్టాక్ మెయిల్ చేశారు. ఎంబీఎల్ ఇన్ఫ్రా అండ్ విష్ణు కెమికల్స్ లాంగ్ టర్మ్ కోసం ఏ స్టాక్ బెస్ట్ అంటారు అని అడుగుతున్నారు. రెండు కూడా మీరు మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోలేదండి. విష్ణు కెమికల్స్ చాలా డెట్ ఉన్న కంపెనీ, తర్వాత మొన్న రిజల్ట్ కూడా బాగాలేదు. మీరు స్టాక్ సెలెక్షన్ అనేది ఇంకొంచెం మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటాను నేను అనుకుంటాను. ఇంకోటి ఎంబీఎల్ ఇన్ఫ్రా కూడా ఉన్న వాటిలో ఉన్న స్పేస్లో దీనికన్నా మంచి స్టాక్స్ ఉన్నాయండి, కాబట్టి దీన్ని అవాయిడ్ చేయమంటారు. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇంతకు ముందు గతంలో నేను రికమెండ్ చేసిన స్టాక్, ఈవెన్ ఇప్పుడు కూడా మీరు దీన్ని బై చేసుకోవచ్చు, బాగా పెరిగింది, ఇక్కడ నుంచి ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంబీఎల్ ఇన్ఫ్రా తర్వాత విష్ణు కెమికల్స్ రెండు కూడా కంప్లీట్ గా అవాయిడ్ చేయమని చెప్తాం. పూణే నుండి భాస్కర్ కాలర్ ఉన్నారు. హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ భాస్కర్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు యూ ఆల్ ఆఫ్ యూ సార్. మేడం, మార్నింగ్ టైం మీరు న్యూస్ మొత్తం ఓవర్వ్యూ చెప్తున్నారు, అది చాలా బాగుంది, బాగా నచ్చింది మాకు, చాలా థ్యాంక్స్ టు యూ. అండ్ శేషు గారికి ఒక స్టాక్ గురించి అడగాలనుకుంటున్నాం. అది ఆర్ఎస్ సాఫ్ట్వేర్ అనేసి ఇప్పుడు డిమోనిటైజేషన్ ప్రకారం పేమెంట్ గేట్వేస్ కి షేర్స్ కి మంచి ప్రాఫిట్స్ వస్తాయని అన్నారు. సో ఆర్ఎస్ సాఫ్ట్వేర్ ఈ రేట్ లో తీసుకోవచ్చా, షార్ట్ టర్మ్ యూస్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అలాగే ఉంటండి, మీరు అన్నట్టుగా పేమెంట్ గేట్వే తర్వాత ఈ టెక్నికల్ ఆగా ఏవైతే స్టాక్స్ ఉన్నాయో సపోర్ట్ చేసేవి ఉన్నాయో డిజిటల్ కరెన్సీకి, అటువంటి స్టాక్స్ అన్ని కూడా రీసెంట్ గా బాగా పెరిగాయండి. ఈవెన్ పిఓఐ మిషన్స్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లైక్ టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ లాంటి స్టాక్ కూడా బాగా పెరిగాయి. అయితే ఇది ఫండమెంటల్స్ పరంగా చెప్పాలంటే దీనికి పెద్దగా గొప్ప ఫండమెంటల్స్ పరంగా ఏం లేదండి. ఇది ఒకటి హెచ్సిఎల్ ఇన్ఫోసిస్టమ్, ఒకటి అది కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ బాగా లాస్లో ఉంది, బట్ రీసెంట్గా అది కూడా కొంచెం అప్ మూవ్ అనేది కనపడింది. ఫండమెంటల్స్ పరంగా ఏం లేదు, దాని దృష్టిలో పెట్టుకొని మీకు రికమెండ్ చేయను. బట్ ఈ మూమెంట్ అంటే ఒక స్టాక్ మార్కెట్లో ఎట్లుంటుందంటే ఏదో అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇటువంటి స్టాక్స్ అన్ని పెరుగుతాయి, కాబట్టి దీనివల్ల నిజంగా బెనిఫిట్ పొందే స్టాక్స్ ఉండొచ్చు, బట్ అవి లిస్టెడ్ స్టాక్స్ అయితే కాదండి. లిస్టెడ్గా పెద్దగా మనకి కంపెనీస్ లేవు. ఆర్ఎస్ సాఫ్ట్వేర్ అంత పెద్ద గొప్ప కంపెనీ అయితే కాదు. మీరు రిస్క్ తీసుకుంటే మాత్రం మూమెంటం అయితే అప్ అండ్ ఉంది, 120 దాకా వెళ్ళొచ్చు, కాబట్టి 120-140 జోన్స్కి వెళ్ళొచ్చు, బట్ ఆ రిస్క్ తీసుకుంటే బై చేయండి, లేకపోతే పర్సనల్గా అయితే నేను రికమెండ్ చేయను. కండి గుంటూరు నుండి రమేష్ కాలర్ ఉన్నారు. హలో, హలో, ఓకే అండి, కాల్ డ్రాప్ అయినట్టుంది. ఇక గత ఫ్రైడే చూసుకున్నట్టయితే దేశీయ మార్కెట్ల నుంచి ఎఫ్ఐలు దాదాపు 190 crores పెట్టుబడులను కూడా వెనక్కి తీసుకున్నాయి. సో ఇలా ఎఫ్ఐల పెట్టుబడులు ఒక్కసారి వెనక్కి తీసుకున్నట్టయితే మీన్ బయటకు వెళ్ళినట్టయితే పరిస్థితి ఏంటంటారు రాజేంద్ర గారు? ఈ ఐ థింక్ మనం లాస్ట్ 1-1.5 మంత్ గా చూస్తున్నాం అండి, క్లోజ్ టు 20,000 crores ఎఫ్ఐ అమ్మటం జరిగింది. సో ప్రాబ్లీ మనకి డొమెస్టిక్ ఫండ్స్ ఏదైతే ఉందో ఐ థింక్ అక్కడ మనకి సపోర్ట్ చాలా వస్తుంది. సో ప్రాబ్లీ ఐ థింక్ అది నెట్ ఆఫ్ అయిపోయినట్టే కనిపిస్తుంది యూనో డేటా పరంగా చూస్తే కనుక. ఓన్లీ థింగ్ వరీ ఫ్యాక్టర్ ఏంటంటే లాస్ట్ 2 డేస్గా ప్రాబ్లీ ఎఫ్ఐస్ కొద్దిగా ఇంటెన్స్ తగ్గించారు, సెల్లింగ్ ఇంటెన్స్ అనేది. సో యావరేజ్ 1,000-2,000 crores నుంచి క్లోజ్ టు 500 నుంచి అరౌండ్ 150-200 crores రావడం చూసాం. బట్ ఆ సెల్ ఆఫ్లోనే మార్కెట్ ఎక్కువ పర్సన్ చూస్తున్నాం, మేబీ 200 పాయింట్స్ లాస్ట్ 2 డేస్లోనే పడింది. కాబట్టి దీని ఇండికేషన్ ఏంటంటే ఈవెన్ డొమెస్టిక్ ఫండ్స్ కూడా కొద్దిగా స్లో డౌన్ చేసినాయి పర్చేస్ అనేది.
ఇన్ఫాక్ట్ ఫ్రైడే రోజు మనం క్లోజ్ టు 300 crores డొమెస్టిక్ ఫండ్స్ కూడా సెల్ చేయటం చూసాం. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ ఎఫ్ఐఎస్ ఇంకొంచెం ఇంటెన్సిఫై అవుతే కనుక సెల్లింగ్ అనేది మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో 79.16 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ నేను అనుకోవడం డొమెస్టిక్ ఫండ్ సపోర్ట్ చేస్తే కనుక మార్కెట్ అనేది 79 నుంచి 83 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో రమేష్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, ఐ లవ్ యు. గుడ్ మార్నింగ్ చెప్పండి మేడం. మాకు ఫ్యూచర్స్ లో జేఎస్డబ్ల్యూసీ లో ఐడిఎఫ్సి బ్యాంక్ ఎప్పుడు ఎంటర్ అవ్వచ్చు, ప్లస్ క్యూమెన్స్ ఇండియా లిమిటెడ్ గురించి పొజిషన్? మేము 950 లో కొన్నాము, అది బాగా తగ్గింది, ఏంటి దాని పరిస్థితి? మీకు బేసికల్ ఐ థింక్ మిడ్ క్యాప్ బ్యాంకింగ్ ప్రైవేట్ బ్యాంకింగ్ లో కొద్దిగా ఐడిఎఫ్సి కొద్దిగా వీక్ స్టాక్ అండి. మేబీ నా ఉద్దేశంలో మీరు అవాయిడ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఆ స్టాకే కొనాలి అనుకుంటే కనుక 65 దగ్గర దానికి కొద్దిగా మీనింగ్ఫుల్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో 65 లో వచ్చినప్పుడు అట్లీస్ట్ ఫ్యూచర్స్ లో ఉంటున్నారు కాబట్టి 63 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ మార్కెట్ రికవరీ వస్తే కనుక అప్ సైడ్ 70 దాకా ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ మీకు రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా ఉంది కాబట్టి మేబీ 65 వస్తే అక్కడ మీరు అటెంప్ట్ చేయొచ్చు. అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్రాబ్లీ స్టీల్ సెక్టర్ లో స్ట్రాంగెస్ట్ షేర్ గా మనం చెప్పుకోవచ్చండి. సో మొన్న డిమాంటేషన్ రోజు మనకి 1545 లో రావటం చూసాం. కరెంట్ మార్కెట్ పై 1663 ఉంది. మేబీ దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గర ఉండే అవకాశం ఎక్కువ ఉంది, విచ్ ఇస్ 1499. సో మీరు 2 ప్రైస్ పాయింట్స్ లో డెఫినెట్ గా 1540 ఆ రేంజ్ వరకు ఐ థింక్ మీరు కొనొచ్చు. అండ్ 1499 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. పుల్ బ్యాక్ వస్తే కనుక 1780 నుంచి 1820 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. క్యుమిన్స్ ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో కరెంట్ మార్కెట్ పై 755 ఉంది. ఇన్ కేస్ ఇది 8 మంత్ లో ఏదైతే ఉందో 717 ఇన్ కేస్ అది కట్ అయింది అనుకుంటే కనుక మేబీ అక్కడ నుంచి కూడా ఫర్దర్ గా లో వచ్చే ఛాన్స్ ఉంది. సో మీకున్న పొజిషన్ ట్రేడింగ్ పొజిషన్ అవుతే కనుక 711 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చేది 787 నుంచి మేబీ వర్స్ట్ కేసులో 200 డే మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 855. సో మీ ప్రైస్ రావడం ఇమీడియట్లీ కష్టం. మేబీ ట్రేడింగ్ పొజిషన్ అవుతే కనుక 711 స్టాప్ లాస్ పెట్టుకుని 800 నుంచి 820 మధ్యలో మీరు ఎగ్జిట్ అవటమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సిరిసిల నుండి శ్రీనివాస్ కాలర్ ఉన్నారు. హలో మేడం. శ్రీనివాస్ చెప్పండి. కోల్ ఇండియా లాంగ్ టర్మ్ వంట పెట్టుకోవచ్చా? కోల్ ఇండియా కోల్ ఇండియా డెఫినెట్ గా మీకు ఈ మధ్య కాలంలో కోల్ ఇండియాలో ఒక మూవ్ చూసామండి. మళ్ళీ ఇమీడియట్ గానే మళ్ళీ ఆ బిగ్ మూవ్ వచ్చిన పెద్ద మూవ్ అనేది మళ్ళీ ఇమీడియట్ గానే మనకి ఫిజిల్ అవుట్ కావడం చూసాము. ఏదైనా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు కోల్ ఇండియా కన్నా మీకు బెటర్ స్టాక్స్ చాలా ఉన్నాయి, అటువంటి వాటిలో వెళ్ళమంటాను. కోల్ ఇండియా 320 ఆ లెవెల్ మళ్ళీ దాటకపోవచ్చు, బట్ మీకు ఇదే స్పేస్ లో కావాలి అంటే మాత్రం మీకు ఆయిల్ అండ్ గ్యాస్ లో వెళ్ళమని చెప్తానండి. ఓఎన్జీసీని మీరు బై చేసుకోండి, దీనికన్నా ఎక్కువ రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది లాంగ్ టర్మ్ కోసం. ఇక్కడ నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ అంటే మార్కెటింగ్ కంపెనీస్ బీపీసీఎల్ ఎస్పీసీఎల్ కాకుండా ఓఎన్జీసీ గేర్ లాంటి స్టాక్స్ బాగా పెరగవచ్చు. లేని పరిస్థితుల్లో మిడ్ క్యాప్ స్పేస్ లో కూడా మీరు బై చేసుకోమని చెప్తాను, లైక్ థైరో కేర్ లాంటివి, అట్లాస్ సైకిల్ లాంటివి బై చేసుకోండి. ప్రస్తుతం అయితే కోల్ ఇండియా అని మాత్రం మీరు అవాయిడ్ చేయమని చెప్తాను. ఆకృతి మెయిల్ చేశారు, ఇండో కో రెమెడీస్ లిమిటెడ్ 1 or 2 ఇయర్స్ కోసం ప్రెసెంట్ లెవెల్ లో బై చేయొచ్చానని అడుగుతున్నారు. ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి. ప్రాబ్లీ ఐ థింక్ కపుల్ ఆఫ్ వీక్స్ గా కొద్దిగా లోవర్ లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది. ప్రాబ్లీ 232 మనకి దీని క్రూషియల్ సపోర్ట్ పాయింట్ ఉంది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఫిబ్రవరి స్లో. మేబీ 232 అట్లా వస్తే కనుక మీరు డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ గా తీసుకోవచ్చు. 2 ఇయర్స్ వ్యూ ఉందంటున్నారు కాబట్టి మేబీ మళ్ళా మార్కెట్ పుల్ బ్యాక్ వస్తే కనుక 330 నుంచి 360 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. లక్ష్మారెడ్డి మెయిల్ చేశారు, మనపురం ఫైనాన్స్ 95 రూపీస్ లో బై చేశాను, హోల్డ్ చేయమంటారా లేదా ఎగ్జిట్ అమ్మంటారా అని అడుగుతున్నారు. మన్నాపురం చూస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ లాస్ట్ 8 to 9 మంత్స్ గా దీని ప్యాటర్న్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 26 రూపీస్ నుంచి క్లోజ్ టు 106 దాకా వెళ్ళటం చూసాం అప్ సైడ్. సో ఇప్పుడు వచ్చే కరెక్షన్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ వెరీ గుడ్ కరెక్షన్ అండి. మేబీ కన్సాలిడేషన్ లో ఉంది స్టాక్ ప్రస్తుతం. సో 104 నుంచి లాస్ట్ మంత్ లో 62 దాకా రావటం చూసాం. సో ఇక్కడ మీరు యావరేజ్ అయితే చేయొద్దు కానీ మేబీ మీకున్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి. ఇన్ కేస్ ఇది 66 కింద అట్లీస్ట్ 2 or 3 డేస్ క్లోజ్ అయింది అంటే కనుక 55 నుంచి 48 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ మీకు సెకండ్ ప్రైస్ పాయింట్ గా మీరు యావరేజ్ చేయొచ్చు, బట్ మీకు అట్లీస్ట్ 2 ఇయర్స్ వ్యూ ఉంటేనే ఈ స్టాక్ ని యావరేజ్ చేయండి, అదర్వైస్ ఉన్న స్టాక్ అయితే మీరు హోల్డ్ చేయండి. ఓకే అండి, ఇక క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేట్ చూసుకున్నట్లయితే 60 కి చేరవచ్చు అని కూడా వార్తలు వస్తున్నాయి. సో దీని ప్రభావం మార్కెట్లపై ఎలా ఉండొచ్చు అంటారు రాజేంద్ర గారు? క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే క్రూడ్ ఆయిల్ మనం చూస్తున్నాం చాలా రోజుల తర్వాత అంటే ఒక మనకి 2 to 3 ఇయర్స్ తర్వాత వీక్లీ గెయిన్స్ లో హైయెస్ట్ గెయిన్ అనేది మనకి లాస్ట్ వీక్ చూసాము.
ఇంటర్నేషనల్ మార్కెట్ లో బ్యారెల్ గాని చూసుకుంటే మనకి ఈ మధ్య కాలపు హైస్ వచ్చింది కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ నుంచి ఇంకా క్రూడ్ ఆయిల్ అనేది బాగా పెరిగి టువర్డ్స్ 60 ఆ లెవెల్ వరకు 60-64 దాకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా ఓపెక్ కంట్రీస్ ఇంకా కొంచెం క్రూడ్ ఆయిల్ కూడా రాను రోజులు ఎందుకంటే ఆ కంట్రీస్ అన్ని కూడా బాగా అంటే ఇట్లా ఎకానమీ అనేది దెబ్బతినిపోయింది అటు రష్యా కానీ అటు ఓపెక్ కంట్రీస్ ఎందుకంటే లో ప్రైస్ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం ప్రొడక్షన్ తగ్గించి క్రూడ్ ఆయిల్ పెంచే వైపు కొంచెం స్టెప్స్ చూస్తున్నాము కాబట్టి డెఫినెట్గా ఇండియా అండ్ చైనా ఈ రెండు కూడా బాగా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్ కాబట్టి ఇండియా మీద కొంచెం నెగిటివ్ ఉంటుంది ఇంకోటి డబ్ల్యూ ఏమీ అంటాం అంటే ఇదొకటి ప్లస్ ఇంకోటి మనకి డాలర్ అనేది పెరగడం అనేది కూడా మనకి బాగా నెగిటివ్ బట్ ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని రోజులు ఈ విధంగా ఉండొచ్చు మళ్ళీ డాలర్ ఒక మళ్ళీ వీక్ అయ్యి రూపీస్ స్ట్రెంత్ అయితే మాత్రం కొంచెం ఓకే బట్ ప్రస్తుతం అయితే మాత్రం క్రూడ్ ఆయిల్ పెరగడం అనేది మన ఇండియా కొంత నెగిటివ్ అండి కండి నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి ప్రసాద్ హలో హలో ప్రసాద్ చెప్పండి జిఐసి హౌసింగ్ అండి 100 తీసుకున్నాను 260 లో ఓకే అది ఇప్పుడు ఎవరేజ్ చేస్తా ఇంకోటి వీకాస్ ఒకటేనా డీప్ ఇండస్ట్రీ ఒకటి లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా ఐ థింక్ జిఎస్ఎం మీరు ఆల్మోస్ట్ 275 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉందండి ఇట్స్ ఏ లో బీటా స్టాక్ ప్రాబ్లీ రిస్క్ కూడా తక్కువ ఉంటుంది రివార్డ్ కూడా తక్కువ ఉంటుంది ఈ స్టాక్ లో మేబీ యావరేజ్ అయితే మీరు వద్దండి ఎందుకంటే ఇది దీని రేంజ్ అనేది అరౌండ్ 250 డౌన్ సైడ్ అండ్ మేబీ మార్కెట్ పుల్ బ్యాక్ వస్తే కనుక 313 అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది దీనికన్నా దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి ఎందుకంటే జిఎస్ఎ ఆల్రెడీ ఉంది కాబట్టి నెక్స్ట్ స్టాక్ మీరు హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్ లో దివాన్ హౌసింగ్ తీసుకోవచ్చు ఒకవేళ మార్కెట్ బౌన్స్ అవుతే కనుక మళ్ళీ రీబౌండ్ అవుతే కనుక ఆ స్టాక్ చాలా ఫాస్ట్ గా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది సో మీరు డెఫినెట్లీ దివాన్ హౌసింగ్ తీసుకోండి ఉన్న జిఐసి మీరు డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చు అదేవిధంగా వీగార్డ్ చూస్తే కనుక ప్రాబ్లీ స్ట్రాంగెస్ట్ స్టాక్ అండి ఓన్లీ థింగ్ మనకి 79 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 226 దాకా లాస్ట్ 7 మంత్స్ లోనే పెరగటం చేసాం ఇప్పుడు కన్సాలిడేషన్ నుంచి మేబీ ఒక చిన్న డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఇప్పుడు అండ్ విచ్ ఇస్ వెరీ గుడ్ కరెక్షన్ కోసం సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 169 ఉంది ఇన్ కేసు ఇది 142 వస్తే కనుక అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది అది 200 మూవింగ్ యావరేజ్ మీరు లాంగ్ టర్మ్ అయితే డెఫినెట్లీ అక్కడ ప్రైస్ పాయింట్ లో తీసుకోవచ్చు మేబీ అక్కడ నుంచి కరెక్ట్ అయినా కూడా 120 ఆ రేంజ్ లో 2 ప్రైస్ పాయింట్స్ లో మీరు ఈ స్టాక్ ని తీసుకోవచ్చు మీకు అట్లీస్ట్ 1 ఇయర్ హోల్డ్ చేసి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 20% రిటర్న్ దిస్ ఇస్ అ స్టాక్ టు బై హైదరాబాద్ నుండి విష్ణు కాలర్ ఉన్నారు హలో మేడం నమస్తే మేడం నమస్తే విష్ణు చెప్పండి సార్ ఇప్పుడు నేను గ్రాన్యూల్స్ ఇండియా 89 రూపీస్ మీద కొన్నాను సార్ లాంగ్ టర్మ్ కి ఇది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద ఎవ్రీ మంత్ కొనుక్కుంటూ వెళ్ళాను ఇట్లా ఆల్మోస్ట్ నా దగ్గర 3000 షేర్స్ ఉన్నాయి సార్ యావరేజ్ ప్రైస్ 94 రూపీస్ ఉంది సార్ ఇప్పుడు అది ఉంచొచ్చా ఎప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు అనేది గ్రాన్యూల్స్ ఇన్ ఇండియా అంటే మీరు సిస్టమేటిక్ ప్లాన్ ప్రకారం కొన్నారన్నారు బట్ మీరు 80 పడింది మీకు అంటే యావరేజింగ్ ప్రైస్ అన్నారు అయితే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి ఇక్కడ నుంచి గ్రాన్యూల్స్ ఇండియా యాక్చువల్గా ఏదంటే అంత గొప్పగా అంటే ఫండమెంటల్స్ పరంగా ఓకే అండి బట్ ఎక్స్పెన్సివ్ స్టాక్ తర్వాత వీళ్ళున్న సెగ్మెంట్ కానీ చూసుకుంటే మామూలు నార్మల్ అన్ని ఫార్మా కంపెనీస్ ఉన్నట్టుగా ఏపీఎస్ ఇట్లా ఉన్నారు అంటే స్పెషాలిటీ అంటే ప్రోడక్ట్స్ మాత్రం వీళ్ళ దగ్గర లేవు సో అందుకు దాని దృష్టిలో పెట్టుకుంటే బెటర్ ఏంటంటే మీరు క్లోజర్గా పెరుగుతున్న టైంలో క్లోజర్గా 120 ఆ లెవెల్కి వచ్చిందంటే మీరు ఈవెన్ లాంగ్ టర్మ్కైనా కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోండి గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోమంటాను మీరు ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి క్లోజర్గా 120 ఆ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను హైదరాబాద్ నుండి శరత్ కాలర్ ఉన్నారు హలో హలో శరత్ గారు చెప్పండి యాక్సిస్ బ్యాంక్ షేర్స్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చండి ఐ థింక్ ఓవరాల్ బ్యాంకింగ్ ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంకింగ్ చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్న టైం అండి ఇది మీరు గమనిస్తే కనుక యాక్సిస్ బ్యాంక్ ఫస్ట్ టైం మనకి 200 మూవింగ్ యావరేజ్ రావడం చూసాం లాంగ్ బ్యాక్ మేబీ లాస్ట్ మంత్ 11th కే మనకి 200 మూవింగ్ యావరేజ్ కిందకి క్లోజ్ అవటం చూసాం అండ్ ఇప్పుడు 20 మూవింగ్ యావరేజ్ కింద కూడా ట్రేడ్ అవుతుంది స్టాక్ సో డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా అండి యాక్సిస్ బ్యాంక్ ఈ స్టేజ్ లో తీసుకోవటం మేబీ స్టాక్ 504 అంటే 50 రూపీస్ ఇక్కడ నుంచి అప్ సైడ్ పెరిగినా కూడా పెద్ద స్ట్రెంత్ కనపరచదు సో 504 అబౌవ్ ట్రేడ్ అవుతేనే ఫర్దర్ గా మీకు మళ్ళీ ఐ థింక్ స్ట్రెంత్ అనేది స్టాక్ లో ఉంటుంది ప్రాబ్లీ మీకు ఇంకొద్ది కరెక్షన్ వచ్చి మేబీ ఇది 417 నుంచి 400 మధ్యలోకి వస్తే కనుక దట్స్ అ గుడ్ ప్రైస్ పాయింట్స్ టు ఎంటర్ మేబీ మీకు 1 ఇయర్ వ్యూ ఉంటేనే అది కూడా ఆ ప్రైస్ లో ఎంటర్ అవ్వాలి సో వెయిట్ ఫర్ కరెక్షన్ అండి 7-8% ఇక్కడ నుంచి కరెక్షన్ వస్తే కనుక డెఫినెట్లీ అక్కడ ఎంటర్ అవ్వండి 1 ఇయర్ లో యూ కెన్ సీ అట్లీస్ట్ 15-20% రిటర్న్స్ ఓకే అండి మెయిల్స్ కొని చూద్దాము చందు మెయిల్ చేశారు పిఎన్బి 600 షేర్స్ ని 137 రూపీస్ వద్ద బై చేశాను సో హోల్డ్ చేయమంటారా లేదా సెల్ చేయమంటారా అని అడుగుతున్నారు
పిఎన్బి ఇన్వెస్ట్మెంట్ కైతే హోల్డ్ చేయండి. ఇది ఈ మధ్యకాలంలో 145 ఆ లెవెల్స్ నుంచి కొంచెం కరెక్ట్ అయ్యి మళ్ళీ 130 ఆ లెవెల్ దగ్గర ఆగింది. మీరుకున్న రేట్లో దగ్గర దగ్గర అక్కడే ఉందండి. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే డెఫినెట్గా హోల్డ్ చేయండి. మధ్యలో ఓవరాల్గా బ్యాంకింగ్ స్టాక్స్లో కొంత ప్రాబ్లం ఉంది అని, అందుకని ఇన్ ద సెన్స్ అంటే ఆర్బీఐ ఆ కర్ఫ్యూ తర్వాత ఈ సిస్టంలోకి వచ్చిన మనీని ఏం చేయాలి, ఇటువంటి కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా సెకండ్ హయ్యెస్ట్ మనకి బ్రాంచెస్ ఉన్న కంపెనీ అండి, బ్యాంక్ అండి పిఎన్బి అండ్ ఎస్బీఐ తర్వాత. కాబట్టి ఈ డిమోనిటైజేషన్ కారణంగా ఈవెన్ పిఎన్బిలో కూడా మంచి మనీ అనేది వచ్చి ఉంటుంది. అయితే దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి ఏంటి అనేది ఫ్యూచర్ అనమాట. బట్ ఏదైనా కూడా ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయమని చెప్తాను. లాంగ్ రన్ మాత్రం 145 ఆ లెవెల్ కానీ కట్ అయిందంటే 160 ఆ దాకా రావచ్చు. 160 to 180 అనేది ఇన్వెస్ట్మెంట్కి అక్కడికి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అండి ఎల్వి రమణ మెయిల్ చేశారు, ఫ్లెక్స్ ఫుడ్స్ సిఎంపి దగ్గర 3 or 6 months కోసం తీసుకొచ్చానని అడుగుతున్నారు. ఫ్లెక్స్ ఫుడ్స్ మీరు షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం వద్దని చెప్తారండి. మీరు దీంట్లోనే ఉండాలంటే మాత్రం వేరే స్టాక్స్ చాలా ఉన్నాయి. పరాగ్ డైరీ అటువంటి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని చెప్తాను. ఫ్లెక్స్ ఫుడ్స్ అయితే 6 to 8 months కోసం అయితే వద్దని చెప్తాను. ఈవెన్ రీసెంట్గా చూసుకుంటే ఇది బాగా పెరిగి తర్వాత హై నుంచి బాగా కరెక్ట్ అయింది. ఫండమెంటల్స్ పరంగా కూడా అంత అంటే ఓకేనండి, మరీ అంత గొప్ప స్టాక్ అయితే కాదు, చాలా చిన్న కంపెనీ. దీనికన్నా మీకు పరాగ్ మిల్క్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి మంచి రిటర్న్ రావడానికి. అంటే మీరు దీంట్లోనే ఫుడ్ ఇండస్ట్రీలోనే ఉండాలి అనుకుంటే దీనికన్నా పరాగ్ బెస్ట్ అండి. ఫ్లెక్స్ అయితే మీరు అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. ప్రదీప్ మెయిల్ చేశారు, ఐడిఎఫ్సి 400 షేర్స్ ని 79 rupees వద్ద బై చేశాను దివాళీ రికమెండేషన్ ప్రకారం. సో హోల్డ్ చేయమంటారా లేదా ఎగ్జిట్ ఇవ్వమంటారా లేదా యావరేజ్ చేయమంటారా అని అడుగుతున్నారు. యా ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి. ఈ స్టేజ్ లో డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. కరెంట్ మార్కెట్ ప్రైస్ 55 ఉంది. బట్ బ్యాంకింగ్ యాజ్ ఎ స్పేస్ కొద్దిగా వీక్ వస్తుంది, ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంకింగ్. సో యావరేజ్ అనేది మీరు కొంచెం ఈ స్టేజ్ లో వద్దు. ఇది 52 ఒకవేళ కట్ అయింది అంటే కనుక మేబీ మళ్ళీ 47 నుంచి 46 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మేబీ 52 కట్ అయ్యటం కోసం వెయిట్ చేయండి. ఇన్ కేస్ 45 నుంచి 47 వస్తే కనుక మీరు సెకండ్ ప్రైస్ పాయింట్గా 1 year ఆర్ మేబీ 1.5 year వ్యూ ఉంటే యావరేజ్ చేయమని చెప్తాను. ఓకే అండి. జయంతి మెయిల్ చేశారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ అండ్ లింకన్ ఫార్మా శేషు గారు మిమ్మల్ని అడుగుతున్నారు. లింకన్ ఫార్మా అయితే మీరు లాంగ్ టర్మ్ కోసం మీరు బై చేయొచ్చండి. అయితే ప్రైస్ పాయింట్ అనేది ఎక్కడ అనేది మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే అంటే 220 ఆ లెవెల్స్ నుంచి కొంచెం కరెక్ట్ అయింది. కాబట్టి మీరు ప్రస్తుతం అయితే మీరు కొంచెం వెయిట్ చేయండి, కొంచెం ఇందులో కూడా ఒక కరెక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఈవెన్ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ అంటే దీనికన్నా అంటే రీసెంట్ డేస్లో ఇది కొంచెం బాగా వొలటాలిటీ అనేది ఎక్కువ ఉందండి. అయితే రీసెంట్గా ఈ డాలర్ అనేది పెరగడం అనేది ఈ ఎక్స్పోర్ట్స్ కంపెనీస్కి కొంచెం పాజిటివ్ అంశం. దానిలో భాగంగా చెప్పాలి అంటే మాత్రం గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ కొంచెం ఇక్కడ కరెంట్ లెవెల్స్ నుంచి కొంచెం మూవ్ అనేది రావచ్చు. బట్ ఫండమెంటల్స్ పరంగా అంత గొప్ప కంపెనీ కాదండి. ఇదే స్పేస్లో మీకు అంటే రెడీమేడ్ టెక్స్టైల్ స్పేస్లో మఫ్తలాల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఉంది. తర్వాత ఈవెన్ అరవింద్ ఒకటి, అరవింద్ని కూడా కన్సిడర్ చేయొచ్చండి లాంగ్ టర్మ్ కోసం. కాబట్టి గోకుల్ దాస్ మాత్రం కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాను. లింకన్ పార్మ్ మాత్రం లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా బై చేసుకోమని చెప్తాను. అండి బాలాజీ మెయిల్ చేశారు, హెచ్పిసిఎల్ 459 అండ్ మఫ్తాల్ ఇండస్ట్రీస్ 274, ఓఎన్జిసి 295 అండ్ సింఫనీ 1222 rupees వద్ద బై చేశాను. సో 1 year కోసం హోల్డ్ చేయమంటారా ఈ స్టాక్స్ అని అడుగుతున్నారు. యా ప్రాబ్లమ్ అన్ని కూడా మీరు మంచి స్టాక్స్ అండి. ఐ థింక్ ఓఎన్జిసి ఇస్ ఆయిల్ మార్కెటింగ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ, అదేవిధంగా హెచ్పిసిఎల్ ఇస్ ఆయిల్ మార్కెటింగ్ అండ్ సింఫనీ ఇస్ ఎ కన్స్యూమర్ స్టేపుల్. సో డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ హోల్డ్ ఆల్ ద స్టాక్స్ అండి. మంచి స్టాక్స్ లోనే మీరు ఇన్వెస్ట్ చేశారు. 1 year వ్యూ ఉంటే దేర్ ఇస్ నో థ్రెట్ మీ పోర్ట్ఫోలియోకి. సో డెఫినెట్లీ హోల్డ్ చేయండి. ఓకే అండి. పాయింట్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్ సమస్యను కూడా పరిష్కరించేందుకు ముందుకు వచ్చిన భారత సెల్యులర్ ఆపరేటర్ సమస్యను ఆర్జియో నో చెప్పింది. సో దీని ప్రకారం చూసుకున్నట్టే టెలికాం షేర్స్ ఈరోజు ఎలా కదలాడే అవకాశం ఉందంటారు. ఓవరాల్గా టెలికామ్ స్టాక్స్లో పెద్దగా మనకి మూవ్స్ చూడలేదండి. ఎందుకంటే అంటే ఉన్న వాటిలో చూస్తే భారతీయ ఒకటి చాలా స్ట్రాంగ్ ఉంది. ఈవెన్ లాస్ట్ ఫ్యూ డేస్ కూడా ఈవెన్ మార్కెట్లో కరెక్ట్ అవుతున్నా కూడా ఇది కొంచెం స్టేబుల్గానే ఉంది. కాబట్టి ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే మాత్రం ఇన్ఫ్రాటెల్, భారతీయ కానీ ఇన్ఫ్రాటెల్ ఈవెన్ రిజల్ట్ పరంగా ఫండమెంటల్స్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. ఈవెన్ భారతీయ కూడా ఓకే, కానీ భారతీయులో మార్జిన్స్ ప్రెషర్ అనేది అంటే బాగా ఉంది. ప్లస్ డెట్ కూడా బాగా ఉందండి. దానికన్నా ఏంటంటే టెలికామ్ స్పేస్లో ఎవరైనా ఉండాలి అనుకుంటే అంటే పర్సనల్గా అయితే నేనైతే రికమెండ్ చేయను ఏ టెలికామ్ స్టాక్స్, ఎందుకంటే గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంది. అంటే గ్రోత్ ఉన్నా కూడా కాంపిటీషన్ కారణంగా
ఇప్పుడు మనకి రిలయన్స్ జియో రావడం తర్వాత ఇంకా మార్జిన్స్ అనేది ఇంకా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ఏది రికమెండ్ చేయను బట్ ఉన్న వాటిలో టవర్ బిజినెస్ లో ఉన్న ఇన్ఫ్రాటెల్ అనేది ఉన్న వాటి చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఎవరి కరెక్షన్స్ లోను ఇన్ఫ్రాటెల్ ని బై చేసుకోమని చెప్తానండి కండి మెయిల్స్ చూద్దాము విష్ణువర్ధన్ మెయిల్ చేశారు సుమిత్ ఇండస్ట్రీస్ 32 రూపాయస్ వద్ద బై చేశాను సో హోల్డ్ చేయమంటారా లేదా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు యా ఐ థింక్ యు కెన్ హోల్డ్ ఈ స్టేజ్ లో ఉండి 32 రూపాయస్ దగ్గర ఉన్నా ఆల్మోస్ట్ 36 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది ఓన్లీ థింగ్ మొన్నటి స్వింగ్ లో మీరు స్టాప్ లాస్ పెట్టదలుచుకుంటే కనుక హోల్డ్ చేయండి లేదు అంటే కనుక 33 కింద క్లోజింగ్ బేసెస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి మొన్నటి స్వింగ్ హై అరౌండ్ 42 నుంచి 44 మధ్యలోకి వస్తే కనుక మీరు అక్కడ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోండి నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి మాధవి హలో హలో ఫుల్ హోల్డ్ చేస్తున్నానండి 230 లో కొన్నాను ఇప్పుడు అది ఆల్మోస్ట్ 170 కి వచ్చింది ప్రెసెంట్ లో రేట్ లో యావరేజ్ చేయొచ్చా లేకపోతే మాధవి గారు మీ స్టాక్ ఏంటో ఒకసారి మళ్ళీ చెప్పరా సెంచరీ ప్లై అండి ఓకే ఎంతలో బై చేశారండి 230 అండి ఓకే యా ఐ థింక్ టోటలీ మనకి ఆఫ్టర్ డిమోనటైజేషన్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని రియల్ ఎస్టేట్ గాని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆర్ బిల్డింగ్ మెటీరియల్ స్టాక్స్ అన్ని కరెక్షన్స్ లో రావటం చూసామండి బట్ ఇది వెరీ స్ట్రాంగ్ చార్ట్ అండి ఇన్ కేస్ మీకు 1.5-2 ఇయర్స్ వీ ఉంటే కనుక ఈ స్టాక్ మీరు హోల్డ్ చేయొచ్చు 220 నుంచి 170 వచ్చినప్పటికీ ప్రాబ్లీ ఐ థింక్ మీరు ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి ఓన్లీ థింగ్ మీకు 135 ఫిబ్రవరి స్లో ఏదైతే ఉందో అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది మేబీ మార్కెట్ ఇక్కడ నుంచి కరెక్ట్ అయ్యే ఒక 30-35 రూపీస్ ఈ స్టాక్ ఇంకా కిందకు వస్తే కనుక మీరు డెఫినెట్ గా సెకండ్ ప్రైస్ పాయింట్ గా కూడా యావరేజ్ చేయొచ్చు బట్ మీకు డెఫినెట్లీ ఈ స్టాక్ లో 2 ఇయర్స్ వ్యూ అనేది ఉండాలి ఓకే అండి నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి నరేష్ హలో గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ నరేష్ చెప్పండి మేడం మాకు రానే బ్రేక్ లైన్స్ ఉన్నాయి మేడం 967 లో తీసుకున్నాయి అది బాగా తగ్గింది ఎగ్జిట్ కమ్మంటారా లేకపోతే హోల్డ్ చేయమంటారా రానే బ్రేక్ లైన్స్ మీరు అంటే ఇన్వెస్ట్మెంట్కి అయితే ఓకేనండి ఏది కూడా ఏంటంటే మీరు హైలో కొన్నట్టున్నారు బట్ ప్రస్తుతం పరిస్థితుల్లో ఇమీడియట్గా అయితే అంటే 920-900 అనేది చాలా దగ్గరికి కనపడినా కూడా కొంచెం ఇమీడియట్గా ఆ రేట్లే రావడం అనేది కొంచెం కష్టపడుతుంది అంటే కష్టం అండి ఇప్పుడున్న మార్కెట్లో కొంచెం లిక్విడిటీ అనేది స్లోగా మనం చూస్తున్నాము తగ్గుతూ వస్తుంది ఈవెన్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఈవెన్ డొమెస్టిక్ ఫండ్స్ కూడా అమ్మడం చూసాము ఇంకోటి స్టాక్ పెరిగింది కూడా చూస్తే మనకి 270 నుంచి 280 నుంచి నాన్ స్టాప్గా పెరుగుతూ వచ్చింది ఆటో ఏంజలీ స్టాక్స్ ఈ విధంగా పెరిగినప్పుడు మనం అంటే చేజ్ చేసి బై చేసుకూడదని మనం నేను రిపీట్గా చెప్తూనే ఉన్నాను బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఈవెన్ 820 ఆ లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు అండి కాబట్టి షార్ట్ టర్మ్ వ్యూతో ఉంటే మీరు దీన్ని ఎగ్జిట్ కమ్మని చెప్తాను తర్వాత ఇంకోటి ఏంటంటే వీటికి ఆటో ఎంజలైర్ అనేటికి కూడా ఇన్పుట్ కాస్ట్ బాగా పెరుగుతుందండి ఎందుకంటే మెటల్స్ బేస్ మెటల్స్ అల్యూమినియం కానీ తర్వాత కాపర్ కానీ ఇవన్నీ కూడా బాగా పెరిగాయి ఇవన్నీ కూడా మల్టీ ఇయర్ హైలో ఉన్నాయి కాబట్టి రాను రోజుల్లో మార్జిన్స్ కూడా కొంత దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి ప్రస్తుతం పరిస్థితుల్లో మీ రేట్ వస్తే క్లోజర్గా రానే బ్రేక్స్ మీరు ఎగ్జిట్ కానీ కొంచెం వెయిట్ చేసి మళ్ళీ కరెక్షన్స్లో దీన్ని బై చేసుకోమని చెప్తాను ఓకే అండి వెంకట్ మెయిల్ చేశారు ఐడిఎఫ్సి అండ్ కాక్స్ అండ్ కిక్స్ ఫండమెంటల్స్ అడుగుతున్నారు చూడండి ఐడిఎఫ్సి ఫండమెంటల్ పరంగా దీని గురించి మనం అందరికి తెలిసిందే అండి ఐడిఎఫ్సి మంచి బ్రాండ్ వాల్యూ ఉన్న అది బట్ ఫండమెంటల్స్ పక్కన పెడితే మీకు ఇప్పుడున్న పరిస్థితిలో స్లోగా ఉంటుందండి ఇమీడియట్గా పెద్దగా పెరగకపోవచ్చు స్లోగా ఉంటుంది మీరు ఓపిక ఉంటే మీరు బై చేసుకోండి లేదంటే ఆర్బిఎల్ బ్యాంక్ వెళ్ళమని చెప్తాను తర్వాత ఇంకోటి ఏదండి కాక్స్ అండ్ కింగ్ విషయానికి వస్తే ఇది కూడా కొంచెం వీక్ అయిందండి ఫండమెంటల్స్ పరంగా వీక్ అయింది కాబట్టి దీనికన్నా వేరే స్టాక్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోమని చెప్తానండి ఎందుకంటే మార్జిన్స్ అనేది బాగా దెబ్బతిన్నది తర్వాత రీసెంట్ గా హైస్ నుంచి బాగా కరెక్ట్ అయిన స్టాక్ అండి ఇది కూడా కొంచెం మార్జిన్ ప్రెజర్ అయితే ఈ స్టాక్ లో ఉంది ఫండమెంటల్స్ కొంచెం వీక్ అయినాయి ఈ మధ్య కాలంలో బట్ ఇది కూడా ఏంటంటే బ్రాండ్ వాల్యూ ఉన్న కంపెనీ అండి కాబట్టి బాగా ఓపిక ఉండి మీరు 2 ఏళ్ళ కోసం అయితే బై చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు వెరీ షార్ట్ టర్మ్ మాత్రం పెద్దగా అప్ మూవ్ అయితే ఉండకపోవచ్చు అండి ఓకే అండి బాలాజీ మెయిల్ చేశారు డాక్టర్ రెడ్డిస్ ప్రెసెంట్ లెవెల్లో 1 ఇయర్ కోసం బై చేయొచ్చానని అడుగుతున్నారు యా ఐ థింక్ 2 ప్రైస్ పాయింట్స్ మీరు పెట్టుకుంటే కనుక డెఫినెట్లీ బై చేయొచ్చండి కరెంట్ మార్కెట్ ప్రైస్ 3132 ఉంది అండ్ 3130 ఒకవేళ కట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ ఇది 2960 నుంచి 2940 దాకా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది సో 2 ఆర్ 3 ప్రైస్ పాయింట్స్ డెఫినెట్లీ మీరు బై చేయొచ్చు ఒక కన్సల్టేషన్ జోన్లో ఉన్న స్టాక్ ఇది ఓన్లీ థింగ్ 2750 ఒకవేళ కట్ అయింది అంటే కనుక మీరు అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను ఎందుకంటే ఇది 2750 అనేది ఆల్మోస్ట్ మనకి 2 జనవరి స్లో ఇది ఇన్ కేస్ ఇది కట్ అవుతే కనుక స్టీప్ కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది బట్ ఈ స్టేజ్ లో 2 ప్రైస్ పాయింట్స్ లో 1 ఇయర్ కోసం డెఫినెట్లీ మీరు కొనుక్కోవచ్చు ఓకే అండి నెక్స్ట్ కాల్ చూద్దాం హలో హలో సార్ రాజేంద్ర గారు ఇవాళ ప్రికాల్ ఏంటంటే ఇది యాక్చువల్గా ఏమైనా డీల్ ఇస్తాయి యాక్చువల్గా స్టాక్ ఇవాళ ట్రేడ్ అవుతున్నట్లు కనిపించట్లేదు వాల్యూమ్స్ ఏం చూపించట్లేదు
ఐ థింక్ లాస్ట్ వీక్ ఏదో చూసామండి కార్పొరేట్ ఆక్షన్ ఏదో యాక్షన్ ఏదో అయినట్టుంది స్టాక్ లో. ఓన్లీ థింగ్ దే ఆర్ వన్ ఆర్ టూ డేస్ డీలీస్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తారు ఈ స్టాక్ ని. సో డెఫినెట్లీ కార్పొరేట్ యాక్షన్ లో స్ప్లిట్ అండ్ బోనస్ అలాంటివి అయితే ఏం లేవు. మేబీ ఒక ఈవెంట్ కోసం ఇది చేస్తున్నట్టుంది. ప్రాబ్లీ మళ్ళీ రేపు ఆర్ ఎల్లుండి రేపు కానీ ఎల్లుండి కానీ అదే ప్రైజ్ లో లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఈ స్టాక్ మీరు చూస్తే కనుక మనకి ఏప్రిల్లో 42 రూపీస్ ఉన్న స్టాక్ ఇది. ఆల్మోస్ట్ 131 దాకా హై వెల్టర్న్ చేసాం అండ్ 131 నుంచి క్లోజ్ టు మనకి 84 దాకా లో వచ్చింది. ఒక కన్సల్టేషన్ నుంచి కరెక్షన్ మోడ్ లో ఉంది స్టాక్. బట్ డెఫినెట్లీ దీని 82 అనేది 200 డే మూవింగ్ యావరేజ్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఇన్ కేస్ మీకు 1 ఇయర్ 2 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ ఇక్కడ కొనవచ్చు. మేబీ 2 ప్రైస్ పాయింట్స్ మీరు పెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్ గా సెకండ్ ప్రైస్ పాయింట్ అరౌండ్ 78 నుంచి 82 మధ్యలో. సో 1 ఇయర్ లో ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 20 or 30% రిటర్న్స్ డెఫినెట్లీ ఈ 30% రిటర్న్ ఇచ్చే స్టాక్ అండి. ఓకే అండి. రంజిత్ నాదెల్ల మెయిల్ చేస్తున్నారు, ఫుడ్ ప్రాసెసింగ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, సో ఇస్ ఇట్ ఎ గుడ్ సెక్టర్ అని అడుగుతున్నారు. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ అంటే డెఫినెట్ గా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లాస్ట్ మనకి క్వార్టర్ రిజల్ట్ చూసుకుంటే ఓవరాల్ గా వచ్చిన అన్ని సెక్టర్లో ఫుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టాక్స్ లో మంచి రిజల్ట్ అనేది మనం చూసాము. అట్ ద సేమ్ టైం ఫుడ్ లో మనకి డైవర్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి. ఫుడ్ ప్రాసెసింగ్ ఒకటి, తర్వాత ఈవెన్ ట్రేడింగ్ కంపెనీస్ ఉంటాయి, అంటే ఎక్స్పోర్ట్స్ చేసే ట్రేడింగ్ కంపెనీ ADF ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు దే ఆర్ నాట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు, మీడియేటింగ్ ఉండి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అయితే ఫుడ్ ప్రాసెసింగ్ లో పరాగ్ మిల్క్ ఒకటి ఈ మధ్యకాలంలో మంచి డైరీ ప్రొడక్ట్స్ లో ఉంది, ఉన్న వాటిలో అంటే మంచి రిజల్ట్ చాలా స్ట్రాంగ్ ఉంది, ఫండమెంటల్స్ ఈ మార్జిన్స్ కూడా బాగా ఉన్నాయండి. కాబట్టి పరాగ్ మిల్క్ చేసుకోవచ్చు. తర్వాత ADF ఫుడ్స్ ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ నేను జనవరి 1st రికమెండ్ చేసింది 80 రూపీస్ 80 90 లో, ఇప్పుడు అది 150 ఆ రేంజ్ లో ఉంది. ఇది కూడా బాగా పెరిగిందండి. వీళ్ళు బాస్మతి రైస్ తో పాటు వీళ్ళకి ఓన్ కొన్ని ఓన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అంటే క్యామెల్ లాంటివి అటువంటివి అన్ని కూడా US లాంటి కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఈవెన్ డొమెస్టిక్ కూడా ఉన్నారు ఉంది. అయితే మీరు కొన్ని అయితే సెలెక్టెడ్ వాటిలోనే మీరు బై చేసుకోమంటాను. రాను రోజుల్లో డెఫినెట్గా ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఇండియాలో మరి ముఖ్యంగా లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ కూడా చూస్తుంటే మనకి బాగుండే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం కొన్ని కొన్ని కంపెనీస్ అవాయిడ్ చేయాలి, లైక్ జూబ్లెంట్ ఫుడ్ ఇలా చూసుకుంటుంటే కాంపిటీషన్ కారణంగా అలా మార్జిన్స్ బాగా పడిపోయినాయి. కాబట్టి అటువంటి స్టాక్స్ని అవాయిడ్ చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరాగ్ మిల్క్ని మీరు కరెక్షన్స్లో బై చేసుకోవచ్చు. విజయవాడ నుండి కరుణ మెయిల్ కాల్ చేశారు. హలో. యా హలో. హలో చెప్పండి. హలో నమస్తే అండి. యాక్చువల్లీ నాకు ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయండి, దాని మీద కాలే 250 1.2 లో ఉన్నానండి. అండ్ ఐసిఎఫ్సి బ్యాంక్ అండి, రెండు బిస్తున్నాను. యా ఐఆర్బి చూస్తే కనుక మనకు ఆల్రెడీ లాస్ట్ వీకే మనకి డౌన్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అవడం చేసామండి. ఎప్పుడైతే ఇది 224 కట్ అయిందో ప్రాబ్లీ ఒక డౌన్ ట్రెండ్ లోకి వచ్చింది స్టాక్ ఇది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 190 ఉంది. సో దీని ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ప్రాబ్లీ 176 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండింది ప్రీవియస్ హిస్టరీ చూస్తే కనుక. మేబీ 176 ఒకవేళ కట్ అయింది అంటే కనుక 154 నుంచి 135 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ స్టాక్ మీరు ట్రేడింగ్ పొజిషన్ ఉంటే కనుక మార్కెట్ ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి 221 అలా వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. లేదు అంటే కనుక ఉన్న పొజిషన్కి 166 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయాలి పొజిషన్. ఓకే అండి. నెల్లూరు నుండి చిరపతి కాలర్ ఉన్నారు. హలో. హలో. హలో చిరపతి చెప్పండి. యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్స్ ట్యాక్స్ సేవింగ్ పర్పస్ సజెషన్ కావాలండి. లాస్ట్ ఇయర్ ఐసిఐసి లాంగ్ టర్మ్ ఈక్విటీ, బిర్లా సన్ లైఫ్ 96 ఫండ్ అండ్ రిలయన్స్ ట్యాక్స్ సేవర్ తీసుకున్నాను. ఈ ఇయర్ ఏమైనా సజెషన్ ఇస్తారా? అండ్ ఎవరెస్ట్ ఒక ప్లీజ్ సజెస్ట్ ప్లీజ్. యా ట్యాక్స్ సేవింగ్ కోసం ఆల్ ఫండ్స్ ఆల్మోస్ట్ ఇంచుమించు ఒకటే విధంగా పర్ఫామ్ చేస్తాయండి. మేబీ 1 or 2% వేరీ అవుతాయి. సో నా ఉద్దేశంలో ఐ థింక్ మీరు తీసుకున్న స్టాక్స్ ఐ మీన్ తీసుకున్న మ్యూచువల్ ఫండ్స్ మంచి ఫండ్సే అవి. అండ్ ప్రాబ్లీ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఫండ్స్ మేబీ 1% or 1.5% వీటికన్నా ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఉన్న ఫండ్స్లోనే కంటిన్యూ చేస్తే ఇట్ వుడ్ బి గుడ్ ఐడియా. ఓకే అండి. ఒక 1 or 2 మెయిల్స్తో ప్రోగ్రామ్ని వైండప్ చేద్దాము. రమేష్ మెయిల్ చేశారు, హెచ్పిఎల్ పవర్ లిమిటెడ్ 1000 షేర్స్ ని 39 రూపీస్ వద్ద బై చేశాను, సో హోల్డ్ చేయమంటారా లేదా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. యా ఈ స్టాక్ చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా చూస్తే కనుక ఇది ఒక సైడ్ వేస్ నుంచి ఒక రేంజ్ బౌండ్ స్టాక్ ఇది. సో ఆల్మోస్ట్ మనకి మొన్నటి స్వింగ్ లో కూడా 29 రూపీస్ దాకా రావటం చేసాం. సో దీని రేంజ్ అనేది 29 నుంచి 47 దాకా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. మీరు 39 లో కొన్నారు, కరెంట్ మార్కెట్ ప్రైస్ 37 ఉంది. సో మీ ట్రేడింగ్ పొజిషన్ అవుతే కనుక 34 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అదేవిధంగా మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చి 44 నుంచి 48 మధ్యలో మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. ఓకే అండి. లాస్ట్ మెయిల్ చూద్దాం. సతీష్ మెయిల్ చేశారు,
అశోక్ లేలాండ్ ఐఆర్బి ఇన్ఫ్రా అండ్ లో మెయిన్ గా పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ టూ స్టాక్స్ లో మీ వ్యూ ఏంటి అని అడుగుతున్నారు. ఐఆర్బి ఇన్ఫ్రా మీరు లాంగ్ టర్మ్ కోసం మీరు చేసుకోవచ్చు అండి. మన రిజల్ట్ కూడా నాకు తెలిసి బాగానే వచ్చింది అనుకుంటాను అండి. ఐఆర్బి ఇన్ఫ్రా డెఫినెట్ గా మీరు లాంగ్ రన్ రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ స్టాక్స్ లో ఐఆర్బి ఉండొచ్చు. అయితే కొంచెం టైం బీయింగ్ అని మాత్రం కొంచెం వీక్ ఉండొచ్చు. 220 ఇక్కడ నుంచి 220 అండ్ 180 మధ్యలో ఉండొచ్చు అండి. బట్ ఇది టెక్నికల్ గా ఈవెన్ అశోక్ లేలాండ్ కూడా మీరు ఓపిక ఉండి 1.5 ఇయర్ ప్రాస్పెక్టివ్ తో బై చేసుకోవచ్చు అండి. ఓకే అండి. రాజేంద్ర గారు, ప్రెసెంట్ మన మార్కెట్ చూసుకున్నట్టయితే నిఫ్టీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతుంది అండ్ సెన్సెక్స్ చూసినట్టయితే మనకి డౌన్ గా పర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు డౌన్ సైడ్ లో. సో ఓవరాల్ గా మీ వ్యూ ఏంటంటారు ఈ రోజు మన మార్కెట్స్ ట్రెండ్ పై? యా మేబీ కొద్దిగా సైడ్ వేస్ నుంచి కొద్దిగా డౌన్ ట్రెండ్ ఛాన్సే ఎక్కువ ఉందండి. ఎందుకంటే మొన్నటి లో ఏదైతే ఉందో 8070 ఇంకా కట్ అవ్వలేదు. కరెంట్ మార్కెట్ ప్రైస్ 8082 ఉంది. సో ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 8071 దాకా లో రావటం చూసాం. ప్రాబ్లీ మొన్నటి లో ఎప్పుడైతే మనకి సపోర్ట్ పాయింట్ గా ఉంటుందో 8070 అబోవ్ ఉన్నంత కాలం మేబీ మార్కెట్ కొద్దిగా ర్యాలీకే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మేబీ ఇక్కడ నుంచి 200 మూవింగ్ యావరేజ్ ఉందో 8169 అంటే 70-80 పాయింట్స్ అప్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ ఇంట్రాడేలో కనుక 8070 కింద అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవుతే కనుక మేబీ ఫర్దర్ డౌన్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ ఉంది. 8070 ఒకవేళ కట్ అయింది అనుకుంటే కనుక స్టాప్ లాస్, ఐ మీన్ 8103 వాటి హై స్టాప్ లాస్ పెట్టుకుని షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అప్పుడు 30 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకుంటే కనుక డౌన్ సైడ్ 60 పాయింట్స్ అయితే ఛాన్స్ ఉంటుంది. రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా ఉంటుంది. ఓకే శేషు గారు, ఫైనల్లీ ఎనీ సజెషన్స్ టు ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్? అంటే మార్కెట్స్ ఇదే విధమైన రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. పెద్దగా మనకి అంటే బ్రేక్ డౌన్స్ కానీ బ్రేక్అవుట్స్ కానీ ఇప్పట్లో రాకపోవచ్చు. అంటే నెక్స్ట్ 1-1.5 అవర్ లో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగే అవకాశం ఉంది. కొంచెం బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం లోయర్ లెవెల్స్కి వచ్చినప్పుడు ట్రై చేయొచ్చు, అంటే 1 or 2 డేస్ కోసం. ఎందుకంటే హెడ్ ఆఫ్ క్రెడిట్ పాలసీ కొంచెం ఈ లెవెల్ షార్ట్ కవరింగ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో రావచ్చు. కమాడిటీ స్టాక్స్లో సెల్లింగ్ చేయమంటాను, ఈవెన్ ర్యాలీస్లో కమాడిటీ స్టాక్స్ సెల్ చేయమంటాను. బ్యాంక్ నిఫ్టీని డిప్స్లో బై చేయమని చెప్తాను. థ్యాంక్ యూ శేషు గారు, థ్యాంక్ యూ రాజేంద్ర గారు. సో వ్యూయర్స్, ఇప్పటి వరకు ప్రజెంట్ మన మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి గమనించినట్టయితే సెన్సెక్స్ 50 పాయింట్స్ డౌన్ ఫోల్ తో 26,180 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ చూసినట్టయితే 8 పాయింట్స్ డౌన్ ఫోల్ తో 8078 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇక మరిన్ని మెయిల్స్ అండ్ కాల్స్ తో మార్కెట్స్ 11 AM బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.